నా పేరు భరణి వైఎస్ఆర్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. దేశంలో మానిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనేనన్న ఎమ్మెల్యే అనంత. నెల్లూరులో ప్రత్యక్షమైన అఘోరాలు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి అవుతారని జోస్యం. మాయమాటలు చెప్పే మాయల ఫకీర్లు ప్రతిపక్ష నేతలు వస్తారు జాగ్రత్త అంటున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీలు చేసిన తహసీల్దార్ శ్రీధర్ మూర్తి. కల్తీలు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరిక. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వివరించడంతో పాటు స్థానికంగా నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కార చర్యలు తీసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. కోడిగుడ్లు పాలు ఎన్ని రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే మేనిఫెస్టోను అమలు చేయడం ప్రారంభించామన్నారు. కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధి ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదన్నదే సీఎం జగన్ ఆలోచన అని చెప్పారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ చేపట్టినట్లు తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వెళ్తుంటే స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలు తమ దృష్టికి తెస్తున్నారని, అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో చాలా సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. మొట్టమొదటిగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అర్హతే ప్రామాణికంగా తీసుకొని సంక్షేమం అనేది కూడా అమలు చేస్తాను. సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళగా భావించి ఈరోజు చేస్తామంది. సంక్షేమానికి కులం కానీ మతం కానీ వర్గం కానీ లేకపోతే ఏ రాజకీయ పార్టీ వాడు లేకపోతే ఎవరు ఓటేస్తారో లేదని ఆలోచన చేయకుండా చేస్తున్నా. అలాగే ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేది లేకుండా అన్ని ప్రాంతాలు కూడా సమానంగా కూడా అభివృద్ధి చేసే దిశలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా పయనిస్తూ ఉంది. కూడా ఇన్ని రకాలు చేస్తుంటే ప్రజల యొక్క ఆదరణ కూడా ఈరోజు కూడా ఎక్కువైతుంది దినదినానికి కూడా. దా పరిస్థితుల్లో ఈరోజు కేవలం దాన్ని చూసి అసూయ చెంది ఈరోజు ప్రతిపక్ష పార్టీలు, తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీలు ఇవన్నీ కూడా కేవలం అసూయతో ఈరోజు కూడా విమర్శలను కూడా ఈరోజు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కూడా చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా టార్గెట్ చేసుకొని వ్యక్తిగతంగా కూడా ఈరోజు కూడా విమర్శలు కూడా చేస్తున్నారు. ఇంతేకాదు మేము ఈరోజు కూడా ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం పేరిట కూడా మేమందరూ కూడా ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా మేము ప్రతి ఇంటికి కూడా పోతున్నాం. దాదాపుగా ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు సచివాలయాలు గ్రామీణ ప్రాంతాల్లోనూ దాదాపుగా కూడా ఇక్కడ కూడా 22 సచివాలయాలు కూడా ఇక్కడ కూడా చూశాను. ఈ 24 సచివాలయాల్లో 20,000 మందికి భయపడి కూడా నేను కుటుంబాలను కూడా నేను కలుసుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తపరుస్తూనే అభివృద్ధి దిశలో, ఎందుకంటే వారు కూడా అభివృద్ధి అనేది కూడా వారి ఇంటి ముందర ఒక కాలువ రోడ్డు కొన్ని సమస్యలు, స్థానిక సమస్యలు కూడా గత ప్రభుత్వంలో, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలైనా కూడా వారి దృష్టికి తీసుకోమైనా కూడా వారు చేయలేదని చెప్పేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కూడా నమ్మకంతో ఈరోజు మీకు చేశాం, ఇవి చేయమని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే అనంతపురంలో కూడా పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి కారు రోడ్లకు, డ్రైనేజెస్కు, అంటే కాలువలు, మురికి కాలువలకు కూడా అత్యధికమైన ప్రాధాన్యత కూడా ఇచ్చాం. ఇక్కడ కూడా మేము స్థానికంగా కూడా వెంటనే కూడా అవన్నీ వేయడానికి ప్రతి సచివాలయ పరిధికి కూడా 20 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అవి కూడా మేము వెంట వెంటనే కూడా చేయడానికి కూడా అన్నీ కూడా చేస్తాం. ఇప్పటికే కూడా అవి కూడా ఎస్టిమేట్ కూడా తయారు చేస్తాం. త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభమవుతాయి. ఇవే కాకుండా ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈరోజు ఇనుప పోల్స్ కానీ డ్యామేజ్డ్ కరెంటు పోల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దాన్ని కూడా తీసేయాలని చెప్తుంటే ఇప్పటికే నేను చెప్తున్నాను, ఈ నేను 48 రోజులు ఒక పట్టణంలోనే తిరిగాను ఈరోజు కూడా. అలాగే మరొక 7 రోజులు వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో జరిగినాం. అటు గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇక్కడ కానీ ఏదైతే కరెంటు పోల్స్ అవన్నీ దృష్టికి తీసుకొచ్చారో వెంటనే చేసాం. ఇప్పటికే నాకు తెలిసినంతవరకు కూడా ఈ నేను తిరిగిన ఈ 48 రోజులు మేము గుర్తించిన దాంట్లో కూడా 48 పోల్లు ఇప్పటికే కూడా షిఫ్ట్ చేస్తారు. మిగతావన్నీ కూడా షిఫ్ట్ చేస్తాం. కానీ ఈరోజు ఊరికే అనవసరంగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏం లేదు, ఇది మా బాధ్యత. మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి చట్టపరిధిలో కానీ అన్నీ కూడా అనుకూలమని పరిష్కరించాలనేది మా బాధ్యతగా చేసుకొని, గురుతరమైన బాధ్యత చేసుకొని ఈరోజు మేమంతా కూడా ముందుకు పోతున్నాం. ఎక్కడో కాశీలోనో హిమాలయాల్లో ఉండే అఘోరాలు సడన్ గా నెల్లూరు జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. అంతేకాదు ఒక ఎమ్మెల్యే రానున్న రోజుల్లో మంత్రి అవుతారని భవిష్యత్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇంతకీ ఆ అఘోరాలు ఎందుకు వచ్చారు? ప్రత్యేకించి ఆ ఎమ్మెల్యేతో ఎందుకు మాట్లాడారు? నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గణేష్ నిమజ్జన ఘాట్ వద్ద మీడియా సమావేశం నిర్వహిస్తుండగా
ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ నాగసాధులు ప్రత్యక్షమయ్యారు. వీరిని చూసి కొందరు భయపడ్డారు, మరికొందరు చేతులెత్తి దండం పెట్టారు. ఎమ్మెల్యే ప్రెస్ మీట్ సమయంలో నేరుగా వచ్చిన అఘోరాలు శ్రీధర్ రెడ్డి దగ్గరకు వచ్చి మీ పేరు ఏమిటి అని అడిగారు. ఎమ్మెల్యే కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని సమాధానం చెప్పగానే మీకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని అఘోరాలు అన్నారు. భవిష్యత్తులో మంత్రిగా స్థానం పొందుతారని వారు భవిష్యవాణి చెప్పారు. గణేష్ నిమజ్జన ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న రూరల్ ఎమ్మెల్యేను కృషిని వారు మెచ్చుకున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేతో పాటు పలువురు నేతలు నాగసాధువుల ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. అనంతరం వారు అక్కడి నుంచి నరసింహకొండలో బస చేసేందుకు బయలుదేరి వెళ్లారు. ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎక్కడో ఉన్న అఘోరాలు ఇక్కడికి రావడం ఏంటి, ఎమ్మెల్యేతో నేరుగా మాట్లాడి ఆశీర్వాదం ఇవ్వడం ఏంటని చర్చించుకున్నారు. अच्छा रहेगा मेरा ना, अभी थोड़ा प्रॉब्लम रहता है पकड़ा अपना आई स्पीच में ओ थोड़ा वाइट को प्रॉब्लम वाइट प्रॉब्लम और आई स्पीच में आई रेखा का तेरे रेखा को माना रेखा का माना रेखा तेरी बेटी दोनों अच्छी रहे आई स्पीच में आई रेखा का तेरे रेखा को माना रेखा या फिर या की जाते आई स्पीच में नहीं कर पाता था मेरे का टू మాయ మాటలు చెప్పి మాయల ఫకీర్లు ప్రతిపక్ష నేతలు వస్తారు, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుక్కరాయ సముద్రం మండలం రేగడి కొత్తూరు గ్రామం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పథకాలకు వంకలు పెడుతూ ప్రజలందరినీ పక్కదారి పట్టించే మాయల ఫకీర్లు వస్తారు, అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. గ్రామంలోని వెన్నపూస వెంకటరామరెడ్డి ఇంటికి వెళ్లారు. జగనన్న ఆ ఇంటి యజమానికి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడో అందరికీ తెలిసిందేనని విమర్శించారు. ఉత్తిగా ఇచ్చి కూడా ఎన్నో ఇచ్చినట్టుగా పబ్లిసిటీ చేసుకోవడంలో ఆయన్ని విమించిన వారు లేరని అన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మన చేతుల్లోకి డబ్బులు వస్తున్నాయి, మన పిల్లలు చక్కగా రూపాయి ఖర్చు లేకుండా స్కూళ్లకు వెళ్తున్నారు, ఆరోగ్యశ్రీతో పేద ప్రజలు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడుతున్నారు. ప్రజలందరూ ఇవన్నీ ఆలోచించి ఆ మాయల ఫకీర్లు మాటలు నమ్మవద్దని తెలిపారు. ముందు ఎప్పుడైనా ఇళ్ళకి తెచ్చిచ్చేవాళ్ళ పెన్షన్లు ఇంటికి తెచ్చిస్తా ఉన్నారా, సంతోషమే కదా, ఎక్కడికి పోకుండా ఇంటికే వస్తుంది. అమ్మ ఒడి అన్నీ వస్తాను కదా, మా ఇంటి స్థలం ఇచ్చారు కదా, నాకు తలం రాలేదు కదా, ఇంటికి తెస్తా ఉన్నారా, ఇంటికి తెస్తా రాండా. మీరు వాలంటీర్లు మీ చుట్టాలు పెట్రోల్ బంక్ లో కల్తీలు జరిగితే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ శ్రీధర్ మూర్తి హెచ్చరించారు. ఇవాళ అనంతపురం నగరంలోని సూర్యనగర్ రోడ్డులో ఉన్న పెట్రోల్ బంకును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పెట్రోల్ నాణ్యత కొలతలను పరిశీలించారు. అలాగే వాహనదారులకు ఉండాల్సిన సౌకర్యాలను పరిశీలించారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే వచ్చామని తహసీల్దార్ శ్రీధర్ మూర్తి తెలిపారు. కంపెనీ నుంచి వచ్చిన పెట్రోల్ ఎలాంటి కల్తీ లేకుండా విక్రయించాలని,
అలా కాదని కల్తీలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెట్రోల్ బంకులో అన్ని అంశాలు ఉండాలన్నారు. వాహనాలకు ఫ్రీ ఎయిర్ కూడా ఉండాలని తహసీల్దార్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల తనిఖీ చేయవలసిందిగా రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా ఈ దినం ఇక్కడ అనంతపురం పట్టణం గణేష్ పెట్రోలియం పంపును తనిఖీ చేయడమైనది. ఇది త్రివేణి టాకీస్ వద్ద సూర్యనగర్ రోడ్లో ఉంది. ముఖ్యంగా ఇక్కడైతే ప్రజలకు సక్రమంగానే పంపిణీ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. రికార్డులన్నింటినీ కూడా పరిశీలించాము. ఇక్కడ ఉన్న స్టాక్ను కూడా వెరిఫై చేశాము. ఈ యాజమాన్యం వారికి కూడా సక్రమంగా డీజిల్ను పెట్రోల్ను నిర్ణీత ధరలకే పంపిణీ చేయాలని, తూకాల్లోనూ రేట్లలోనూ ఎలాంటి తేడాలు లేకుండా వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చే ప్రయాణికులకు మినిమం సౌకర్యాలైన టాయిలెట్స్, డ్రింకింగ్ వాటరు కల్పించడంతో పాటు ఫ్రీ ఎయిర్, అంటే వెహికల్స్కి గాలి తగ్గింటుంది కదా, అలాంటి వాటికి కూడా ఫ్రీ ఎయిర్ పట్టించుకునే సదుపాయం కల్పించాలని కూడా తెలియజేశాము. ఇవి నిర్ణీత ప్రమాణాల ప్రకారమే ఇక్కడ రన్ అవుతున్నట్టుగా ఈ పెట్రోల్ బంక్ వరకు అయితే తెలుస్తోంది. బట్ ఎలాంటి కల్తీలకు పాల్పడకుండా నికాసగా కంపెనీ నుంచి ఏ రకంగా పెట్రోల్ వస్తుందో ఆ విధంగానే సరఫరా చేయాలని, వినియోగదారులను ఇబ్బంది కలిగించకూడదని ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చాము. ఇలాంటివి ఏమైనా దృష్టికి వస్తే ప్రజలు కూడా మాకు కంప్లైంట్ చేస్తే కనుక తగిన చర్య తీసుకోబడుతుందని చెప్పేసి ఇది మూలంగా మా అందరికీ తెలియజేసుకుంటున్నాం. బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంపీపీ సునీత, జెడ్పీటీసీ భాస్కర్. మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఉన్న తాగునీటి సమస్య, డ్రైనేజు, పింఛను, రేషన్ సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారం చేస్తామని ఎంపీపీ సునీత అన్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే సాధారణ సభ్య సమావేశం సాఫీగా కొనసాగింది. ఈ నేపథ్యంలో భాగంగా అధికారులు, సచివాలయ సిబ్బంది అందరికీ అందుబాటులో ఉండి మండలాన్ని అభివృద్ధి పథకంలో నడిపించేందుకు ప్రతి అధికారి కృషి చేయాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంపీడీఓ తేజస్న, మండల స్థాయి అధికారులు, సర్పంచ్ కల్పనారెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయం నందు సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సమస్యల్లో పెన్షన్ అయితేనేమి, రేషన్ సమస్యలు అయితేనేమి, అదేవిధంగా జగనన్న కాలనీలో బిల్లు విషయం అయితేనేమి అధికారులకు తొందరగా చేయమని చెప్పడం జరిగినది. అంతేకాక అజెండాలోని విషయాలను వ్యవసాయంలో ఈ క్రాప్ బుకింగ్ అనేది రైతుల ద్వారా చేయించాలని కోరగా, అదేవిధంగా వైద్యపరంగా అయితే సీజనల్ వ్యాధులను టీకాలను వేయించాలని చెప్పడం జరిగినది. నెక్స్ట్ విద్యాపరంగా అయితే నాలుగు నెలల పనుల్లో సెకండ్ ఫేజ్లో వచ్చిన పనులను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ నాణ్యతను పరిశీలించాలని ఎంఈఓ గారికి తెలియజేయడం జరిగింది. మండలంలో జరిగే వివిధ పనులను ఎప్పుడప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఎంఈఓ గారిని సూచించడము జరిగినది. ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో మా ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చిన సమస్యలను అధికారులకు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలియజేయడం జరిగింది. ఇంతటితో వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం. నమస్కారం.